మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అసెంబ్లీలో మార్కాపురం ప్రాంతంలో కీలకమైన పలకల పరిశ్రమపై తన గళం వినిపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ, ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో దాదాపు 30,000 నుండి 40,000 మంది పూర్తిగా పలకల పరిశ్రమపై ఆధారపడి జీవించేవారని, కానీ ఇప్పుడు 2,000 నుండి 3,000 మంది మాత్రమే ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లలో తప్పకుండా మార్కాపురం ప్రాంత పలకలు ఉండేటట్లుగా చూడాలని, మరియు డిజైన్ స్లేట్లపై ప్రభుత్వం విధిస్తున్న 18% జిఎస్టీని 5% తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. గడ్డుకాలం వచ్చింది, ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30 నుంచి 40 వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష జిఎస్టీ 18% వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తూ ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయ పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంచి సూచన, మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది.